ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. పేదల పైన ప్రజల పైన దాడి పెంచారు. ఒక రాక్షసత్వంతో ఎక్కడికక్కడ ఎవరైతే వీళ్ళ కోట్లు వేసారో వాళ్ళకు కానీ, ఏ పేద ప్రజలకు కానీ, ఏ ప్రజానీకం యొక్క సమక్షేమం, అభివృద్ధి, ఎంపవర్మెంట్ చూడాలో వాళ్ళందరిపైన దాడి పెంచి, ఎవరైనా కానీ తప్పు అని చెప్పితే వాళ్ళపైన కూడా పోలీస్ కేసులు పెట్టి ఎక్కడికక్కడ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల్లో కొన్ని హామీలు ఇస్తారు. ఆ హామీల్ని అంత మునుపు అమలు జరిగే కార్యక్రమాల్ని సమీక్ష చేసుకుని దేనివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఏం చేస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు, అంతేకాకుండా షార్ట్ టైం, మీడియం టైం, లాంగ్ టర్మ్, ఈ మూడు కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళ ప్రయత్నం చూస్తామంటే, వీళ్ళ ప్రవర్తన చూస్తామంటే దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా జలయజ్ఞంలో రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ చేయాలని ప్రయత్నం చేసి ఆలోచించి లాభ నష్టాలు బేరీ చేసుకున్న తర్వాత, ఒకవేళ క్యాన్సిల్ చేస్తే కోర్టుకు వెళ్తారు, రెండోది ఇంకా ఎక్కువ డబ్బులు అవుతుంది, దీనికి రెండింతలు అవుతుంది, దానివల్ల రాష్ట్రానికి నష్టం వస్తుందనే ఉద్దేశంతో కొన్ని నిర్దిష్టమైన పాలసీలు తీసుకొచ్చి ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళ దగ్గర పూర్తి చేయించడం, ఎవరైతే పూర్తి చేయలేదో వాళ్లకు క్యాన్సిల్ చేసి కొత్త టెండర్లు పిలిచి లిటిగేషన్ తగ్గించి ఆ పనులన్నీ పూర్తి చేయడం కోసం ముందుకు పోయాం. అందుకే 64,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రంలో నీళ్లన్నీ కూడా కొంతవరకు కరువు ప్రాంతాలకు నీళ్లు వచ్చాయంటే ఆ రోజు తీసుకున్నటువంటి బోల్డ్ డెసిషన్ తప్ప ఇంకోటి కాదు. అదే మరిగా ఆ రోజు ఒక నిర్ణయం మీరు చూస్తే, ఆరోగ్యశ్రీ, రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పెడితే కడం ప్రభుత్వాలు కూడా దాన్ని అమలు చేస్తే, నేను కూడా ఆలోచించి ఆరోగ్యశ్రీని ఇంకా మెరుగు చేసి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎక్కువ రోగాలు దాని కింద తీసుకొచ్చి ఎక్కువ డబ్బులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా తీసుకెళ్ళాం. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తీసుకొచ్చి అక్కడ కవర్ కాని వాళ్ళందరికీ, పేదవాళ్ళందరికీ వైద్య పరీక్షలు చేయడం కాకుండా వాళ్ళ ఆరోగ్యం కోసం అన్ని విధాలా సహకరించాం. అది